చేసుకుందరు నేను బాను ఇంట్లో ఉంటే ఏం చేసినట్టు ఇంట్లో ఉంటే చేసినట్ట ఏంది
రాజు గారు, మల్లెల చిన్నా గారు బాబా గారి యొక్క అన్నదాన కార్యక్రమం నిమిత్తం 50 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. మల్లెల నాగరాజు గారు బాబా గారి యొక్క అన్నదాన కార్యక్రమం నిమిత్తం 100 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. భైరవం భక్తాకేశ్వరుకు మనవి. దేవస్థానంకు దక్షిణ భాగంలో ఎలిమెంటరీ స్కూల్లో భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా బాబావారి అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. సాయిరాం సాయిరాం పర్సు దొరికిందని గుళ్ళో ఒక కుర్రోడు వచ్చాడు మన సాయ సేవకుడు, పర్సు తీసుకురాసిన విజ్ఞప్తి చేస్తున్నాం. పర్సు దొరికిందని కుర్రోడు వచ్చాడు, ఆ కుర్రోడు పర్సు తీసుకురాసిన విజ్ఞప్తి చేస్తున్నాం. పర్సు దొరికింది, పర్సు తీసుకురాసిన విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తులు ముఖ్యమంత్రి దయచేసి భోజనం మొత్తం అక్కడ ఏర్పాటు చేశారు. మన వీధి ముందు నారాయణ పే స్కూల్లో అందరూ ఆడ కలవలసిన మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు గారు 500 రూపాయలు సంపించారు. వాణివారు సాయంత్రం కాపలు కాపలు కన్సేషన్ కాపాడుతున్నాం. ప్రతి మీరు గారు 200 రూపాయలు సంపించారు. రమేష్ గారు వాణివారి కుటుంబాన్ని ఆ సాయంత్రం కాపలు కన్సేషన్ కాపాడుతున్నాం. రమేష్ భోజనం చేశారని అందరూ అందరూ సాయంత్రం భోజనం చేశారు. ముందుగా పోవాలి సాయిబాబు కుటుంబం వీధిలో అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ స్వామివారి అన్నప్రసాదం స్వీకరించండి, ఆయుర ఆరోగ్యాలతో తోడుకోకండి. భక్తులందరి ముఖ్య విజ్ఞప్తి, మన సాయిబాబా ముందు వీధిలో ఉన్నటువంటి నారాయణ ప్లస్ స్కూల్లో అన్నదానం ఏర్పాటు చేస్తారు. అందరూ పాల్గొనడం సజ్ఞప్తి చేస్తున్నాం. అంత్యక్రియలకు కృష్ణారావు గారు 100 రూపాయలు సమర్పించారు. వాణి గారు కూడా మా సాయిబాబు వెళ్ళాలి కాచి కాపాడు కలిసి వచ్చిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీనివాసరావు గారు 100 రూపాయలు వాడవారు.